सच्चिदानंद संदोहं भक्ति भूति विभूषणं पूर्णानंदमहं वंदे सद्गुरुं शंकरं स्वयं अज्ञानध्वांत संहर्त्री ज्ञानालोक विलासिनी चंद्रचूड वचश्चंद्र चंद्रिकेयं विराजते जयति रघुवंश तिलकः कौसल्यानंदवर्धनो रामः दशवदन निधनकारी दाशरथिः पुंडरीकाक्षः पुण्यराशिरिव मैथिल प्रभो रामलोचन चकोर चंद्रिका धूमकेतुरिव रक्षसांकुले जानकी जयतु सा यशोधना जानकी जयतु सा यशोधना श्रीमत्किरीटमणिकुंडल वज्रकाय भोगींद्र भोगमणिराजित रुद्ररूप कोदंडराम पदसेवनमग्नमूर्ते श्री आंजनेय मम देहि करावलंबम् अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारंभां श्रीशंकराचार्यमध्यमां अस्मदाचार्य पर्यन्तं वंदे तां गुरु परंपरां इंतवरकु मनं रामायण ग्रंथमु आध्यात्म रामायणमु ई आध्यात्म रामायणं असलु एलाग लोकंलोकि वच्चिंदि तर्वात आध्यात्म रामायणं अने पेरुलो उंडेटटुवंटि विशेषं एमिटि వాల్మీకి రామాయణానికి ఆధ్యాత్మ రామాయణానికి ఉన్నటువంటి లక్ష్య భేదం ఏమిటి వీటిని గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఈ ఆధ్యాత్మ రామాయణం ఎలా ఆవిర్భవించిందో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కైలాసం, పరమేశ్వరుడు పద్మాసనంలో కూర్చుని తన ఉపాస్య దైవమైనటువంటి శ్రీరామతారక మంత్రధ్యానమగ్నులై ఉన్నారు. పార్వతీమాత చాలా వినయంగా వారిని సమీపించి నమస్కరించారు. ఇందాక కూడా ఇదివరకు ప్రస్తావనలో కూడా మనం అనుకున్నాం, పెద్దల దగ్గరికి జ్ఞాన ఉపార్జనకు వెళ్ళేటప్పుడు చాలా వినయంగా ప్రశ్నించాలి అని, ఆసక్తితో ప్రశ్నించాలి. గుర్తునే వారిని ఏదో పరీక్షిద్దామనో లేకపోతే వారిని ఆక్షేపిద్దామనో ప్రశ్నించడం కాకుండా జ్ఞాన సముపార్జన దృష్టితోటి వారిని ప్రశ్నించాలి. భగవద్గీత కూడా ఈ మాట చెబుతుంది, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని. ఆ ప్రశ్నించినట్లయితే తత్వాన్ని దర్శించినటువంటి ఆ మహాత్ములు మనకి చాలా చక్కగా ప్రయోజనకరమైనటువంటి ఉపదేశాన్ని చేస్తారు. తద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించి దాన్ని విజ్ఞానంగా మార్చుకొని, ఏమిటి జ్ఞాన విజ్ఞానాలకు తేడా ఏమిటి అంటే, జ్ఞానం అనేది విషయం తెలుసుకోవడం వరకే, విజ్ఞానం అనేది ఆచరణపూర్వకంగా దాన్ని సాధన చేసి దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడం విజ్ఞానం. అటువంటి విజ్ఞానం మనకి కలుగుతుంది. సరే, అమ్మవారు ప్రశ్నించారు, స్వామి తమరు నాకు చాలా విషయాలు ఉపదేశించారు కానీ దానివల్ల నాకు అర్థమైంది ఏమిటి అంటే, భక్తి ప్రసిద్ధ భవమోక్షణాయ నాణ్యత్త సాధనమస్తి కించితు అని. మోక్షాన్ని పొందాలి అంటే ఈ సంసార బంధాల నుంచి ప్రసిద్ధమైనటువంటి సాధనము భక్తి మాత్రమే, ఇతరమైనటువంటి సాధనములేవి కూడా దీనికంటే గొప్పవైనటువంటివి ఏమీ లేవు అని నాకు అర్థమైంది. కాకపోతే ఒక సందేహం పీడిస్తోంది నన్ను అని చెప్పి వారు అడుగుతారు, దానిని మీరు పరిష్కరించాలి. ఎందుకంటే సందేహం ఉన్నట్లయితే గమనం ముందుకు నడవదు, అది ఏ ప్రయాణమైనా సరే. కనుక సందేహం తీర్చుకోవాలి.
ఇది ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం. ఏమిటంటే ఆ సందేహం ఏమిటి అంటే నాకు కలిగినది తమరు రామతారక మంత్ర ఉపాసన చేస్తూ ఉంటారు నిరంతరమును. ఆ రామతారక మంత్ర అధిష్టాన దైవమైనటువంటి శ్రీరాముడు ఆయన్ని తమలాగే అనేక మంది మహర్షులు భక్తులు సామాన్యులు అందరూ కూడా ఉపాసించారు మోక్షప్రాప్తిని సాధిస్తున్నారు అందులో సందేహమేమీ లేదు. కాకపోతే వాళ్ళందరి విశ్వాసం ఏమిటంటే శ్రీరామచంద్రుడు సర్వాతీతుడు సర్వకారణుడు అనేటటువంటి లక్ష్యం పెట్టుకుని వారు చేస్తున్నారు. కానీ లోకంలో వేరే వాదం కూడా ఉంది. వదంతి కేచిత్ పరమోపి రామః స్వావిద్యయా సంవృతమాత్మసంజ్ఞం జ్ఞానాదినాత్మానమతఃపరేణ సంబోధితో వేద పరాత్మతత్వం అని కొంతమంది అంటున్నారట. రామచంద్రుడు పరమాత్మే, కానీ తన యొక్క అజ్ఞానం వల్ల మాయ ఆవరించి ఆయన తన గురించి తను తెలుసుకోలేకపోతున్నాడు. ఎవరో వచ్చి విశ్వామిత్ర మహర్షో లేకపోతే వశిష్ఠ మహర్షో మరో నారదుడో మరొకరో వచ్చి అయ్యా నువ్వు పరమాత్మవి అని చెబితే అవును కదా నేను పరమాత్మను కదా అనే ఆలోచనలోకి వస్తున్నారు ఆయన. ఇది కొంచెం తేడాగా కనిపిస్తున్నది. పోనీ అలా కాదండి, ఆయనకి తెలిసే ఉంది. వారు వచ్చినప్పుడు అవును నిజమే అని వారితో ఏకీభవించారు అనుకుందామంటే యది స్మ జానాతి కుతో విలాప సీత ఆకృతాయన కృతఃపరేణ జానాతి నైవం యది కేన సేవ్యం సమోహి సర్వైరపి జీవజాలై. నిజంగా వారు స్వస్వరూప జ్ఞానంతో నేను పరమాత్మని అనే కనుక తెలుసుకుని ఉన్నట్లయితే సీతాదేవి విషయంలో అంతలాగే ఎందుకు శోకించారు అని వాల్మీకి రామాయణంలో చదువుతాం. సీతావియోగం సంభవించిన తర్వాత రావణ అపహరణ జరిగిన తర్వాత సీతను ఆయన అపహరించిన తర్వాత చెట్టుని పుట్టని గుట్టని అన్నిటినీ అడుగుతాడు ఆయన, మురో మురో అని విచారిస్తాడు. లక్ష్మణుడు ఒక్కోసారి ఓదార్చవలసి వస్తూ ఉంటుంది. మరి సీతాదేవి గురించి ఇంత ఎందుకు విలపించాడు, పరమాత్మ అయితే ఇదంతా కూడా ప్రయోజనం లేనటువంటిది, ఇదంతా అసత్యమైనటువంటిది అని వారికి తెలిసి ఉండాలి కదా, ఆ శోకం మానేయాలి కదా అని ప్రశ్నలు వస్తున్నాయి. తన మాయ చేత తనను తానే తెలియక ఏ వశిష్టాదుల వల్లనో బోధింపబడి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరాముడు అందరి ప్రాణుల్లాంటి వాడే కదా, అప్పుడు ఆయన్ని మనం ప్రత్యేకించి ఉపాసించవలసినటువంటి అవసరం ఏమున్నది, ఆయన ఆరాధ్యుడు ఎలా అవుతాడు, ఈ సందేహాన్ని నాకు తీర్చండి అన్నది అమ్మవారు. ఇది మన కోసం అడిగినటువంటి ప్రశ్న. అమ్మవారికి ఈ విషయం తెలియదా? ఆయన అర్ధశరీరం కాబట్టి ఆయన సంకల్పంలో కూడా ఆవిడకి అర్ధభాగం ఉంది కనుక ఆవిడ శ్రీరామతారక మంత్ర ఉపాసకురాలే అని చెప్పి ఆవిడకి తెలియనిది కాదు. మరి ఎందుకోసం అడిగిందయ్యా అంటే మన కోసమే. ఒక నారద మహర్షి బ్రహ్మగారిని అడిగినా లేదా మరొకరిని అడిగినా శౌనికాది మహామునుడు సూత మహర్షిని అడిగినా ఎవరడిగినా కూడా లోకులమైన మన కోసం తప్ప, ఏమీ తెలియని మన కోసం తప్ప వారికి తెలియనటువంటి విషయాలు మాత్రం కాదు. పైగా శ్రీరాముడు అంటే ఎవరు, రామస్తు లలితాకృతి అని కదా, రాముడే అమ్మవారు అమ్మవారే రాముడు, అంచేత తన విషయం తనకే తెలియదా, కాబట్టి లోకం కోసం అడిగింది ఆ తల్లి. సరే స్వామి అమ్మవారి జిజ్ఞాసను ప్రశంసించారు. ఒక్కసారి శ్రీరామునికి నమస్కారం చేసుకుని ఉపన్యాసం ప్రారంభించారు. అలాగే ఆధ్యాత్మ రామాయణం మనకి లోకంలోకి ప్రారంభమయ్యింది. శ్యామన్నారు స్వమాయయా కృష్ణమిదం హి సృష్ట్వా నభోవదు అంతర్బహిరాస్థితోయః సర్వాంతరస్థోపి నిగూఢాత్మా స్వమాయయా సృష్టమిదం విచక్షే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబకలోహవద్ధి ఏతన్న జానంతి విమూఢచిత్తాః స్వావిద్యయా సంవృతమానసాయే. శ్రీరామచంద్రుడు తన మాయ చేత అన్నిటినీ సృష్టించారు. ఆకాశం అన్నిటా లోపల బయట కూడా వ్యాపించినట్లుగా అన్ని ప్రాణుల యొక్క, ఆ ప్రాణులంటే మళ్ళీ జడములు చైతన్యము కలిగినటువంటివి రెండూ ఉన్నాయి,
అన్ని ప్రాణులలోనూ కూడా అంతఃకరణలో వ్యాపించి ఉంటారు పరమాత్మ అలా వ్యాపించి ఉండి ఈ లోక వృత్తాన్ని నడిపిస్తూ ఉంటారు ఒక మంచి ఉదాహరణ ఏమిటి అంటే లోకంలో భ్రమ ఉంది భగవంతుడు మన చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటాం తిరుగుతూ మనమేమో ఏదో రకరకాల అవస్థలకు గురి చేస్తారు అని అయస్కాంతం ఉన్నది జడమైనటువంటి లోహాలు ఉన్నాయి అయస్కాంతాన్ని మనం అక్కడ పెట్టినట్లయితే లోహము దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు అయస్కాంతం తిరుగుతుందా లోహం తిరుగుతుందా అంటే అయస్కాంతం తిరగదు లోహమే తిరుగుతూ ఉంటుంది అదే విధంగా భగవంతుడు తన శక్తి చేత లోకాన్ని అంతా సృష్టించి ఆ లోకానికి కేంద్రస్థానంగా ఆయన ఉంటారు ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త విశేషాలు ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కాకపోతే అజ్ఞానం వల్ల దీన్ని మనం గమనించము మూఢులు ఏమనుకుంటారు అంటే అజ్ఞానం వల్ల కలిగిన మన భ్రమ ప్రమాదాలన్నిటికీ కూడా భగవంతుడే కారణము అని చెప్పి ఆయన మీద ఆరోపించేస్తాం మనకి సుఖం కలిగినట్లయితే భగవంతుడి దయ అయ్యా నాకు ఇలా కలిగింది అంటాం ఏదైనా మనకి నష్టము కష్టము కలిగినట్లయితే దేవుడికి దయలేదు నన్ను ఇలాగా కష్టాలకు గురి చేసేసాడు అని చెప్పి ఆయన్ని దూషిస్తాం ఇది ఎలా ఉంటుంది అంటే చిన్నప్పుడు మన పిల్లలు వాన వల్లప్ప ఆడుకునేవారు గిరగిరగిరగిరా తిరుగుతూ ఉండేవారు తిరిగి ఆగిపోయిన తర్వాత వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళు వాకిళ్ళు చెట్లు చేమలు అన్నీ తన చుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపించేవి ఈ కనిపించి తిరుగుతున్నట్టుగా ఉండడం అనేది ఏవి తిరుగుతున్నాయి వీడి కళ్ళు తిరుగుతున్నాయా బుర్ర తిరుగుతుందా లేదా చెట్టు చేమ పుట్ట ఇవన్నీ తిరుగుతున్నాయా అంటే వాడి భ్రమే తప్ప అది ఆ ఇళ్ళు అవి ఎప్పుడున్నట్లుగానే అప్పుడే ఉన్నాయి ఏమీ తిరగవు అవి అట్టి మాదిరిగానే భగవంతుడు స్థిరుడు అయిన నిత్యుడు అటువంటి భగవంతుడు ఎవరి చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి ఉండదు ఈ జీవులే వారి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవన అవస్థలు వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి జ్యోతిస్వరూపుడైన సూర్యుడు ఉన్నాడు ఆయనలో ఏమున్నది కేవలం ప్రకాశం మాత్రమే ఉన్నది అలాగే పరమాత్మ అయినటువంటి భగవంతుడిలో కేవలం జ్ఞానస్వరూపమే ఉంటుంది కాబట్టి అజ్ఞానం అనేటటువంటి ఉండదు మనం ఏమనుకుంటున్నాం శ్రీరాముడు తన అజ్ఞానం వల్ల తనని ఆవరించిన మాయ వల్ల తనని తాను తెలుసుకోలేకపోయాడని కదా అనుకుంటున్నాం కానీ ఆయనకు తెలియనితనం ఏమున్నది సూర్యుడికి ఎలా అయితే ప్రకాశం సహజమైనటువంటి లక్షణమో పరమాత్మకి అలాగే జ్ఞానమే స్వస్వరూపమైనటువంటి ప్రకాశం కనుక ఈ రాత్రింబవళ్ళు అనేవి సూర్యుడికి ఉండవు ఆయన నిరంతరము అలాగే ఎలా ఉన్నాడో అలాగే ప్రకాశిస్తూ ఉంటాడు ఈ పరిభ్రమణం వల్ల మనకి ఏమో ఒకసారి రాత్రి ఒకసారి పగలు ఏర్పడుతూ ఉంటాయి అది సూర్యుడికి ఉన్నట్లుగా మనం భావిస్తాం అంతే తప్ప రోజంతా తిరిగి తిరిగిపోయి అలిసిపోయి రాత్రి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఆయనకు ఉండదు కదా కనుక శుద్ధ బుద్ధ స్వరూపుడు మాయాతీతుడు అయిన పరమాత్మలో జ్ఞానప్రకాశమే ఉంటుంది తప్ప అజ్ఞానం అనేది ఎంతమాత్రము కూడా ఉండదు రహస్యము దుర్లభము అయినటువంటి ఒక విషయం ఉంది దాన్ని నీకు వివరిస్తాను విను ఇది మోక్షాన్ని కలిగిస్తుంది అని అమ్మవారి మీద అనుగ్రహించారు పరమేశ్వరుడు ఏం జరిగింది అంటే రామాయణ కథ అంతా గడిచింది 14 ఏళ్ల అరణ్యవాసం సీతాపహరణం రామరావణ యుద్ధం ఇవన్నీ జరిగాయి రావణ సంహారం జరిగింది సమస్త రాక్షస సంహారం జరిగి లోకాల్ని అనుగ్రహించినటువంటి శ్రీరామచంద్రుడు సీతాసహితుడై అయోధ్యానగరానికి వెళ్ళి మహావైభవంగా పట్టాభిషేకం చేసుకున్నారు ఒకనాడు సభామందిరంలో సీతారాములు సింహాసనాసీనులై ఉన్నారు వశిష్ఠాది మంత్రి పురోహితులు సమస్త పరివారము కొలువు తీర్చి ఉన్నారు రామభక్తాగ్రగణ్యుడు బుద్ధిమంతుడు అయినటువంటి హనుమంతుడు వినయంగా అంజలి పట్టుకుని శ్రీరామచంద్ర ముఖ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నారు అలాంటి భంగిమలో ఉన్నటువంటి ఆ రామదూత నిరంతర రామసేవకుడు రామ కార్యనిర్వాహకుడైన హనుమంతుడిని చూసి శ్రీరామచంద్రునికి ముచ్చటేసిందట ముచ్చట వేసి ఎందుకు ముచ్చట వేసిందట లోకంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతాద్భుతమైనటువంటి మహాకార్యాల్ని రాముని కోసం నిర్వహించాడు ఆయన పోనీ ఇంత చేసిన తర్వాత నేను ఈ పని చేశాను అని ఎప్పుడైనా ఎవరితోటైనా చెప్పుకున్నాడు ఆయన అంటే కించిత్ కూడా అటువంటి గర్వం ఆయనకి కలగలేదు
పోని దీని వల్ల దాని నాకు ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించాడా అంటే స్వలాభార్జన దృష్టి అసలేదు. కనుక మీదు మికిలి ఆయనకున్న ప్రధాన లక్షణం ఏమిటంటే జ్ఞానకాంక్ష. ఇలా ఈ మంచి మంచి గుణాలన్నీ చూచి రామునికి ముచ్చట కలిగిందట. కలిగి అమ్మవారి వైపు చూశారు. చూసి బ్రూహితత్వం హమ్మతే నిష్కల్మషోయం జ్ఞానస్య పాత్రం నౌ నిత్య భక్తిమాన్ అన్నారట. సీత, ఈ హనుమంతుడు ఉన్నాడే ఈయన నిష్కల్మషుడు, ఏ విధమైన కల్మషాలు లేవు, జ్ఞానమునకు యోగ్యత కలిగిన వాడు జ్ఞానార్జునకి. అంతేకాకుండా ప్రధానమైనటువంటి లక్షణం మన ఇద్దరి యందు నిత్యమైనటువంటి భక్తి తాత్పర్యాలు కలిగినటువంటి వాడు. కనుక ఈయన యోగ్యతకి నేను సంతోషించాను, కాబట్టి శ్రీరామతత్వాన్ని వారికి ఉపదేశించు అని చెప్పి శ్రీరామచంద్రుడు అమ్మవారిని ఆదేశించారట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యచారిణి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. హరి ఓం తత్సత్.